బిగ్ బాస్ లీగ్లో 6th మ్యాచ్ పెర్త్ స్కార్చర్స్ మరియు సిడ్నీ సిక్సర్స్ మధ్య జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెండు టీమ్స్ మీద మీకు ఎటువంటి ఐడియా లేకపోయినా మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఎవరు గెలుస్తారో అనేది మీరే చెప్తారు. వీడియోని అయితే చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి, ఎందుకంటే టాస్ పడిన తర్వాత ఎవరు గెలుస్తారో అనేది టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రతిరోజు వీడియోలు చేయడం కుదరదు కాబట్టి నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఎవరు గెలుస్తారో అనేది అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ పర్టికులర్ మ్యాచ్ అయితే పెర్త్ స్టేడియంలో అయితే జరగనుంది. ఫస్ట్లీ మనం ఈ స్టేడియం గురించి అయితే తెలుసుకుందాం. ఈ పర్టికులర్ స్టేడియంలో ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళకి 58% అనుకూలంగా ఉంది. సో దీన్ని బట్టి మనం ఒక ఐడియాకి రావచ్చు, ఎవరైతే బౌలింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళకంటే ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళకే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఈ పర్టికులర్ స్టేడియంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 159 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 135. ఈ మ్యాచ్ లో ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ తీసుకుంటారో వాళ్ళు అరౌండ్ 165 దాకా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ పర్టికులర్ స్టేడియంలో హైయెస్ట్ టోటల్ 213, ఇక లోయెస్ట్ టోటల్ 79. ఈ పర్టికులర్ స్టేడియంలో హైయెస్ట్ చేజ్ చేసిన స్కోర్ 182. ఇక ఈ స్టేడియంలో డిఫెండ్ చేయాలంటే ఖచ్చితంగా 157 పైన స్కోర్ చేసినట్లయితేనే డిఫెండ్ చేయగలరు. ఈ స్టేడియంలో పేస్ కి 73% అనుకూలంగా ఉంది అండ్ స్పిన్ కి 27% అనుకూలంగా ఉంది. కూడా పేస్ కి ఎక్కువ వికెట్స్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వెదర్ అయితే 30°C తో ఉంది. సో వర్షం పడే అవకాశం అయితే ఈ స్టేడియంలో లేదు. స్టేడియంలో పెర్త్ స్కార్చర్స్ ఆడిన 10 మ్యాచెస్ లో 80% విన్ రేట్ ఉంది. ఇక ఈ పర్టికులర్ స్టేడియంలో సిడ్నీ సిక్సర్స్ ఆడిన లాస్ట్ 3 మ్యాచెస్ లో 33% విన్ రేట్ ఉంది. సో ఈ స్టేడియంలో పెర్త్ స్కార్చర్స్ కి అయితే కొద్దిగా అనుకూలంగా అయితే ఉంది. సో ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వచ్చినట్లయితే పెర్త్ స్కార్చర్స్ ఇంకా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సిడ్నీ సిక్సర్స్ ఒక మ్యాచ్ అయితే ఆడారు, వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే పెర్త్ స్కార్చర్స్ 4 మ్యాచెస్ విన్ అవ్వడం జరిగింది, ఒక మ్యాచ్ లూజ్ అవ్వడం జరిగింది. ఇక సిడ్నీ సిక్సర్స్ అయితే 3 మ్యాచెస్ ఓడిపోయారు, 2 మ్యాచెస్ విన్ అయ్యారు. ఈ స్టేడియం గురించి అండ్ ఈ టీమ్ గురించి కొద్దిగా మీకు బేసిక్ ఐడియా అయితే ఇప్పటికి వచ్చింటుంది. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎవరెవరు ఆడే అవకాశం ఉంది అండ్ కీ ప్లేయర్స్ గా ఎవరు మారే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఫస్ట్లీ మనం పెర్త్ స్కార్చర్స్ యొక్క ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఫాఫ్ డూప్లెసిస్, స్టీవ్ ఎస్కినాజ్, ఆడమ్ లిత్, జాష్ ఎంగ్లిస్, బ్యాంక్రాఫ్ట్, అగర్, పీటర్, జాసన్, రిచర్డ్సన్, ఆండ్రూ టై. సో పెర్త్ స్కార్చర్స్ టీమ్ తరపు నుంచి వీళ్ళైతే ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీళ్ళలో కీ ప్లేయర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫాఫ్ డూప్లెసిస్, ఆండ్రూ టై, జాసన్. సో వీళ్ళైతే పెర్త్ స్కార్చర్స్ నుంచి కీ ప్లేయర్స్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సిడ్నీ సిక్సర్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండనుంది. జాష్ ఫిలిప్, ప్యాటర్సన్, జేమ్స్ విన్స్, హెన్రిక్స్, సిల్క్, క్రిస్టియన్, కెర్, అబాట్, ద్వార్షిస్, స్టీవ్, నవీద్. సో సిడ్నీ సిక్సర్స్ నుంచి వీళ్ళైతే ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఈ టీమ్ నుంచి కీ ప్లేయర్స్ ఎవరెవరు అనే విషయానికి వచ్చినట్లయితే జాష్ ఫిలిప్, హెన్రిక్స్, అబాట్, వీళ్ళ ముగ్గురు అయితే కీ ప్లేయర్స్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 24 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. అందులో పెర్త్ స్కార్చర్స్ 15 మ్యాచెస్ విన్ అవగా సిడ్నీ సిక్సర్స్ 9 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. సో ఏ టీమ్ స్ట్రాంగ్ అనేది మీకు ఇప్పటికే అంచనా అయితే వచ్చేసి ఉంటుంది. సో పెర్త్ స్కార్చర్స్ కి అయితే సిడ్నీ సిక్సర్స్ పైన పైచేయి అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది వేరియస్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ వేరియస్ వెబ్సైట్స్ ని సెర్చ్ చేసి నేనైతే ఒక కన్క్లూజన్ కి వచ్చి నా ప్రెడిక్షన్ అయితే చెప్తా. సో నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే చెక్ చేయడం జరిగింది, హిందీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చెక్ చేయడం జరిగింది, కొన్ని ఛానల్స్ అయితే సిడ్నీ సిక్సర్స్ విన్ అవుతాయని చెప్తున్నారు, బట్ ఇంకొంతమంది అయితే పెర్త్ స్కార్చర్స్ విన్ అవుతారని అయితే చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే రెండు టీంలకి ఈక్వల్ ప్రయారిటీ అయితే ఉంది. సో రెండు టీమ్స్ కి గెలిచే ఛాన్సెస్ అయితే ఈక్వల్ గా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక నా ప్రెడిక్షన్ విషయానికి అయితే వస్తా. నా ప్రెడిక్షన్ చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్, నేను చెప్పే ప్రెడిక్షన్ కేవలం నా అనాలిసిస్ బేస్ చేసుకుని మాత్రమే ఉంటుంది. 100% ఎవరు గెలుస్తారో అనేది నేనే కాదు ఎవరు చెప్పలేరు, మేము కేవలం అనలైజ్ చేసి ఎవరు గెలుస్తారో చెప్పగలం అంతే. ఇక 100% షోర్ గా ఎవరు గెలుస్తారు అనేది మీరే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నా ప్రెడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే నేను పెర్త్ స్కార్చర్స్ గెలుస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచెస్ లో పెర్త్ స్కార్చర్స్ అయితే సిడ్నీ సిక్సర్స్ ని ఓడించారు. పెర్త్ స్కార్చర్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో అయితే మ్యాచ్ ఆడతారు రేపు. సో ఆ గ్రౌండ్ లో కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆ పర్టికులర్ గ్రౌండ్ లో ఎలా ఆడితే గెలవచ్చు అనేది పెర్త్ స్కార్చర్స్ కి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే సిడ్నీ సిక్సర్స్ యొక్క బౌలర్స్ అయితే ఫామ్ లో లేరు, లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు 184 రన్స్ అయితే ఇచ్చారు. సో పెర్త్ స్కార్చర్స్ కి ఇది ఒక అడ్వాంటేజ్ గా మారవచ్చు. సో నా అనాలిసిస్ ప్రకారం పెర్త్ స్కార్చర్స్ అయితే విన్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇదైతే నా ఫైనల్ ప్రెడిక్షన్ కాదు, టాస్ పడిన తర్వాత నా ప్రెడిక్షన్ అనేది మారవచ్చు. టాస్ పడిన తర్వాత ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తాను. సో మర్చిపోకుండా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే జాయిన్ అవ్వండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.